మాస్ మహారాజా రవితేజ హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు సమర్పణలో పటాస్, సుప్రీం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో శిరీష్ నిర్మాతగా రూపొందించిన చిత్రం రాజా ది గ్రేట్. వెల్కమ్ టు మై వరల్డ్ అనేది సినిమా క్యాప్షన్. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని అన్ని పనులు ముగించుకొని ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు రవితేజ యాక్టింగ్ సూపర్బ్ అని చెప్పారంట. ఒక గుడ్డివాడుగా మన హీరో కనిపించడం ఈ మధ్య భారత సినిమా చరిత్రలో ఎక్కడా లేదు అంటూ కూడా వాళ్ళు ప్రశంసించారు అంటూ టీం చెప్తుంది. టాలీవుడ్లో మాస్ మహారాజుగా పేరు పొందిన రవితేజ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. బెంగాల్ టైగర్ సినిమా అనంతరం ఆయన ఏ సినిమా ఒప్పుకోలేదనే సంగతి తెలిసిందే. తాజాగా మాస్ మహారాజా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. మనమే ఎదురెళ్ళి తీసుకోవాలి లైఫ్లో ఏది మనకు రాదు, బాధ నుండి సంతోషమైనా, ఓటమి నుండి గెలిపోయినా అంటూ రవితేజ డైలాగులు ఇరగదీశారు. చాలా కాలం తర్వాత రవితేజ తనకు కావలసిన హిట్ ఈ చిత్రంతో రావచ్చని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అనిల్ రావిపూడి మొదటి చిత్రం పటాస్, రెండో చిత్రం సుప్రీం రెండు హిట్ అయినవే కావడంతో రాజాది గ్రేట్తో హ్యాట్రిక్ హిట్ చిత్రాలు దర్శకుడు ఖాతాలో ఎక్కాలనేది అనిల్ ఆశ. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మాస్ మహారాజాను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్న చిత్రం కూడా ఇదే. రవితేజ సరసన మెహరీన్ ఫిరాజ్దా జంటగా నటించగా సుప్రీం బ్యూటీ రాశి కన్నా ఓ ఐటమ్ సాంగ్లో స్టెప్పులు వెయ్యబోతుంది. దువ్వాడ జగన్నాథం, ఫిదా లాంటి హిట్ చిత్రాలతో మంచి లాభాలు పొందిన నిర్మాత దిల్ రాజు రాజాది గ్రేట్ని చాలా జాగ్రత్తలు పాటించి మరీ నిర్మించినట్లు ఇటీవల కాలంలో అనేక వార్తలు రావడం విశేషం. పలు సన్నివేశాలు రీషూట్ చేయించి మరీ దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడని కొన్ని వార్తలు వైరల్ అయిన విశేషం మనకు తెలిసిందే. ఇంతమంది ఆశలు పెట్టుకున్న ఈ సినిమా వారికి ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియాలంటే ఇంకో వారం ఆగక తప్పదు. ఈ చిత్రంలో రవితేజ పేరు రాజా ది గ్రేట్. అంధుడైన ఒక యువకుడు తనకు ఎదురైన ఆటంకాలను ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన మెహరీన్ హీరోయిన్గా చేస్తుంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఒక్క కట్ కూడా లేకుండా సెన్సార్ సభ్యుల నుండి క్లీన్ యూఏ సర్టిఫికెట్తో పాటు ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెహరీన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రవితేజకు తల్లిగా సీనియర్ నటి రాధిక నటించబోతున్నారు.